హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈరోజు మటన్ కర్రీని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే దీనికోసం ఒక బౌల్ తీసుకుని నేనైతే అర కేజీ మటన్ని క్లీన్ చేసుకుని తీసుకున్నానండి దీంట్లోకి రెండు స్పూన్ల కారం కొంచెం పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ మటన్ మసాలా వేసుకొని ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేనైతే రోట్లో దంచుకున్నాను అందుకే అది అలా గట్టిగా కనిపిస్తుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుని మూత పెట్టి మినిమం ఒక అరగంట అయినా వదిలేయాలి అరగంట తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర మూడు బిర్యానీ ఆకులు రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు రెండు మిరియాలు వేసుకుని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజు రెండు ఆనియన్స్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో బాగా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదండి దాన్ని వేసేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్ లో పెట్టుకుని వాటర్ ఊరేంత వరకు మగ్గించుకోవాలి కరెక్ట్ గా ఫైవ్ టు టెన్ మినిట్స్కి కి మనకి మటన్లో ఉన్న వాటర్ అంతా ఇలా ఊరుతాయండి అప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి కుక్కర్లో వండుకునే వాళ్ళైతే సెవెన్ టు ఎయిట్ విజిల్స్ కి మటన్ అనేది బాగా మగ్గిపోతుందండి అండి మ్యాక్సిమం మటన్కి ఎప్పుడు కుక్కర్నే ప్రిఫర్ చేయండి త్వరగా అయిపోతుంది కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్కి మనకి మటన్ అనేది ఇలా గ్రేవీలో దగ్గరికి పడుతుందండి అంతేనండి మటన్ రెడీ అయిపోయినట్టే దీంట్లోకి ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకోండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి వందకి వంద మార్కులు ఇచ్చేయాల్సిందే ట్రై చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను